నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, నిన్ను నమ్మి అంత డబ్బు నీ చేతిలో పెట్టాక నువ్వు మధ్యలో వదిలేస్తే? వదిలిపెట్టేవాడిని అయితే మొదలు పెట్టేవాడిని కాదు సార్. ఒక్క అవకాశం ఇవ్వండి, నా కథలో పాత్రలు ఈ సినిమాకు ప్రాణం పోస్తాయి. ఈ సినిమా టైటిల్ ఏంటి? ఆ రోజు March 8. ఎరా, రాత్రి తాకింది దిగలేదా? పరీక్ష టైం అవుతుంది, వెళ్ళు. అసలు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. ఈ March 9 నాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. తన జీవితానికి ముఖ్యమైన పరీక్షను కూడా పక్కన పెట్టి పరుగులు తీయడానికి గల కారణమే ఒక నరకం. ఒక రాంగ్ కాల్ ద్వారా మన పరిచయం మొదలైంది. నేను ఎలా ఉంటానో కూడా నీకు తెలియదు, అయినా ఇంత ప్రాణంగా నన్ను ఎలా ప్రేమిస్తున్నావు? నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, కానీ నీ మనసు మాత్రం నాకు తెలుసు. నువ్వు అందంగా ఉంటావో ఉండవు అనేది నాకు అనవసరం. నా దృష్టిలో అందమైనవి ఏమైనా ఉన్నాయంటే, ఒకటి నాకు జన్మనిచ్చిన తల్లి, రెండు నాకు మనసిచ్చిన నువ్వు. నీకు గుడ్ న్యూస్, ఈ March 8 మనం కలవబోతున్నాం. అవునా? ఎనీ స్పెషల్? ఎస్, ఇట్స్ మై బర్త్డే. హే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. కానీ నేను ఎలా రావాలి? ఎలా అయినా రావాలి. ఈ March 9 నాకు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ అయిపోయాక మన మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తా. సరే, ట్రై చేస్తా. సరే, బాయ్. నువ్వు చెప్పిన ప్లేస్కే వచ్చాను. అవునా? నీ డ్రెస్ కలర్ ఏంటి? నేనా? రెడ్ కలర్ డ్రెస్. సరే, వస్తున్నా, ఆగు. సరే, త్వరగా రా. అమ్మాయి చాలా బాగుంది కదరా. ఒక అమ్మాయి నా కోసం అంత దూరం నుంచి వచ్చిందా? నాకు అదే డౌట్ రా. అర్థం కాలేదు. అసలే హైదరాబాద్ అమ్మాయి చాలా ఫాస్ట్గా ఉంటారా? ఏహే, అమ్మాయి డ్రెస్ చూడరా. బయటికి కనిపించే డ్రెస్ కాదురా, లోపల ఉన్న క్యారెక్టర్ కావాలి. నువ్వెవరో ఏంటో తెలియకుండా నీకోసం అంత దూరం నుంచి వచ్చిందంటే ఇలా ఎంతమంది కోసం వెళ్ళిందో. ఇప్పుడు ఏం చేద్దాం అంటా? అమ్మాయికి ఒక పరీక్ష పెడదాం, నేను చెప్పించే. వైష్ణవి? ఆర్యా? ఆహా, ఆర్యా కాదండి, తన ఫ్రెండ్ అజయ్ని. తన ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉంటే నన్ను పంపించాడు. అవునా? మరి ఆర్యా ఎప్పుడు వస్తాడు? మధ్యాహ్నం 12 అయ్యేసరికి వస్తా అన్నాడు. ఓకే. ఆఫ్టర్నూన్ 12 అయింది, ఆర్యా వస్తాడన్నారు కదా. తనకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. అవునా? తన కొలిక్ కాల్ చేసి కొనుక్కుంటా. హలో. సరే సరే రా. ఏమైంది? తన వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట, ఈవినింగ్ 5 వచ్చి కలుస్తా అన్నాడు. అప్పటి వరకు ఎక్కడ ఉండాలి మరి? మీకు అభ్యంతరం లేకపోతే మన సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే. టైం 5 అవుతుంది, ఆర్యా ఇంకా రాలేదేంటి? ఇప్పుడే మెసేజ్ చేశాడు. ఆఫీసులో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందంట. వచ్చేసరికి రేపు ఉదయం 9:10 అవుతుంది. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మీకు అబ్జెక్షన్ లేకపోతే ఇక్కడ దగ్గరలో ఏదైనా రిసార్ట్లో వెయిట్ చేద్దాం. ఓకే. అన్నిటికీ ఓకే అంటుంది, తెల్లారితే ఎగ్జామ్ ఉంది. ఏదైతే అది అయిందిలే. సార్, రూమ్స్ ఉన్నాయా? ఏజ్ ఎంత? 20. అమ్మాయి ఏజ్ ఎంత? 17. మైనర్స్కి రూమ్లు ఇవ్వం, వయసుకు తగ్గ పనులు చేయండి రా.
ఏమైంది? రూమ్స్ అవైలబుల్ లేవంట. మనం బయట ఎక్కడ స్టే చేయాల్సిందే. ఓకే. ఒక్క 2 మినిట్స్. ఏరా, నువ్వు చెప్పింది నిజమేరా? నేను ముందే చెప్పాను కదరా, టైం వేస్ట్ చేయకుండా పని ముగించుకొచ్చే. సరేరా. కూర్చోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? గడ్డి గుచ్చుకుంటుంది. అవునా? ఎందుకు కొట్టావు? అయినా ఇలాంటివన్నీ అలవాటేగా. ఉదయం నుంచి ఏమడిగినా అన్నిటికీ ఓకే ఓకే అంటున్నావు. దీని కూడా ఒక చెప్పే. ఛీ, ఉదయం నుంచి నువ్వేం అడుగుతున్నా అన్నిటికీ ఓకే అంటున్నానంటే నీ మీద మోసపడి కాదు. నేను ప్రేమించిన వ్యక్తిపై నాకున్న నమ్మకం. తను నిన్ను నమ్మి నా దగ్గరికి పంపించాడు. నేను మనసులో నిన్ను అన్నయ్య అనుకున్నాను. నాకేదైనా ఆపద వస్తే నేనున్నానని తోడుగా నిలబడాలే గాని నువ్వే ఆపద కాకూడదు. నా ఆర్య కూడా నీలాగే పడక సుఖం కోసం ఆలోచించి ఉంటే తనని నమ్ముకుని నేను దూరం వచ్చుండేదాన్నే కాదు. అయినా నా ఆర్యకి తన అమ్మైనా తను ప్రేమించిన అమ్మాయి అయినా ఇద్దరూ సమానమే. కాని నువ్వు ఛీ, ఈ అమ్మాయిని తప్పుగా అనుకున్నప్పుడు నా పక్కలో ఉండాలనుకున్నాను. కానీ తనేంటో తెలిసాక ఉండాల్సింది పక్కలో కాదు, నా జీవితంలో. తనకి నిజం చెప్పేద్దాం. నేను చెప్పానా ఎవడ అమ్మాయిని తీసుకొచ్చాడని? ఎవర్రా మీరు, ఇక్కడేం చేస్తున్నారు? పట్టుకోండి రా. వదులు వదులు వదులు. ఎక్కడికి వెళ్తాను? ముందు నేను వెళ్తా. నోరు వేయరా. పోలీస్ పోలీస్ పోలీస్. ఎవడా పోలీస్ ఎలా ఉన్నారు? వదిలేరా. పది నిమిషాలు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. ఈ మార్చి 9 నాకు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. 10 నిమిషాలు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. అతరా ఇక్కడి నుంచి. వీడేనమ్మా.
ఎవరమ్మా నువ్వు? బుకింగ్ అనుకుంటానండి. సరే అన్న, నువ్వు ఇంటికి వెళ్ళి నీ స్టేషన్ తీసుకెళ్తా. స్వాతి, స్టేషన్కి కాకుండా ఇంటికి తీసుకొచ్చినని ఆలోచిస్తున్నావా తల్లి? ఇలాంటి సమయంలో ఒక ఆడది ఒంటరిగా కన్నీరు పెడుతుందంటే అర్థం చేసుకోగలను. ఏమైందమ్మా? అజయ్ వీడే, ఆర్య కూడా వీడే, నిన్ను ట్రాప్ చేశాడు. అయినా ఇలాంటి వాడిని నమ్ముకొని అంత దూరం నుంచి నువ్వెలా వచ్చావు తల్లి? ప్రేమ అనే పిచ్చిలో పడి మీరు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. నీకు అదే కావాలనుకుంటే మీ ఇంట్లో కూడా ఒక అడది ఉంటుంది కదా, నీ పిచ్చి కోరికలు తీర్చుకోవడానికి నన్నెందుకు పిచ్చిదాన్ని చేసావు? డబ్బిస్తే దానికి ఎవరైనా వస్తారు, కానీ నిజంగా ప్రేమిస్తే ప్రాణమిస్తారు. అలాంటి ప్రేమని వాడుకోవద్దు. ఒక్క మాట చెప్పమ్మా, వీడి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీడికి లైఫ్ లేకుండా చేస్తాను. వద్దు సార్, వాడినే నమ్ముకుని బ్రతికే మాలాంటి ఆడవాళ్ళు కూడా తన జీవితంలో ఉంటారు. అమ్మ, అక్క, చెల్లి. నా వల్ల తన కెరియర్ స్పాయిల్ అవ్వకూడదు. ఏం కథరా బాబు, ఇది కల్పితం కాబట్టి సరిపోయింది. ఇది కల్పితం కాదు సార్, నా జీవితం. నేను ఆర్య కాదు, తన ఫ్రెండ్ అజయ్. నేను సినిమాకు వెళ్ళొచ్చు. జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? మనం జీవితంలో చేసినవి చిన్న చిన్న తప్పులైనా మనకు జీవితమే లేకుండా చేస్తాయి. ఆ రామాయణంలో సీతను అనుమానించి అగ్ని పరీక్ష పెట్టినట్టు నా కథలో సీత లాంటి అమ్మాయిని అనుమానించి పెట్టిన పరీక్షకు ఫలితం చచ్చేంత వరకు చస్తూనే ఉంటాను.